నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని కామిరెడ్డిపాడు మంగుపల్లి గ్రామాలలో శుక్రవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు తిలకం దిద్ది హారతులు ఇచ్చి బాణాసంచా నడుమ ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే గడప గడపకు వెళుతున్న క్రమంలో పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని, అంతర్గత రహదారులు నిర్మించాలని, జగనన్న లేఅవుట్లు కేటాయించిన ప్రాంతం నివాసయోగ్యంగా లేవని తెలిపారు. కాలం చెల్లిన మంచినీటి వ్యవస్థ స్థానంలో నూతన పైపులైను నిర్మించాలని, గ్రామంలో మెరుగైన వసతులు కల్పించాలని ఆయనకు విన్నవించారు. ఆయా సమస్యల ప్రస్తావనపై ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని, పనులకు సంబంధించిన ఎస్టిమేట్లు చేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సంక్షేమ పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంపూర్ణమ్మ, మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, సీనియర్ వైసీపీ నాయకులు ఓబుల్రెడ్డి, ఈశ్వరయ్య, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్: విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.